గద్వాల నియోజకవర్గంలోని దరుల్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపికైన పాఠశాలలకు మరమ్మతులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరుర్ మండల పరిషత్ పాఠశాల మరమ్మతుల నిర్మాణానికి 3 కోట్లతో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో గత పాలకులు ప్రజలను విద్యార్థులను విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, విద్యారంగాన్ని వెనుకబాటుకు గురి చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలోని గట్టు మండలం అక్షరాస్యతలో చిట్ట చివరి స్థానంలో ఉందని, కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గట్టు మండలానికి 112 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజమునీసా బేగం, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ దౌలన్న, వివిధ గ్రామాల సర్పంచులు శివారెడ్డి, నాగన్న, జిల్లా విద్యాశాఖ అధికారులు, కమిటీ చైర్మన్లు, తెరాస పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జాకీర్, ప్రభాకర్ గౌడ్, విజయ్, శ్రీధర్, శ్రీరాములు, వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన దయచేసి అందరూ కూడా మన ప్రతి గ్రామంలో, అంటే ఎందుకంటే ఈ 2 నెలలు మాత్రమే ఉంటుంది, దయచేసి ఈ 2 నెలల్లో ప్రజలు కూడా, అంటే ఇక్కడ ఉన్న మళ్ళీ ఈ కమిటీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఖచ్చితంగా వెంబడపడి పని చేపించుకుంటే మీకు కూడా మంచి పేరు, మా ఆయంలో పని జరిగిందని, ఈ కమిటీకి సంబంధించిన విద్యా ఎవరు వీళ్ళు విద్యా ఎస్ఎంసీ చైర్మన్స్ కి, ఆ ఎస్ఎంసీ చైర్మన్స్ కూడా మంచి పేరు వస్తుంది. మీరు ఎంబడ ఉండి మీకు తగిన విధంగా మీకేదన్నా కొంత కొంత ఇబ్బంది కలిగితే కూడా మళ్ళీ గౌరవ ఎంబీఓస్ కానీ ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానీ మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే మన బాధ్యత మన స్కూలు మన బాధ్యత అనే విధంగా, ఏదో మనం ఉద్యోగం వస్తామని పోయే విధంగా కాకుండా మీరు కూడా కొంత బాధ్యత తీసుకొని పనులు త్వరగా అయ్యేటట్లా ఇమ్మీడియట్గా చేయాలని గౌరవ డిఓ గారు కానీ ఎంఈఓ గారు, ప్రైవేట్ స్కూళ్ళ పట్ల ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకోబోతున్నాం. మళ్ళీ అటువంటి పరిస్థితి ఉండకూడదు. మన ప్రభుత్వ పనులను చదువుకొని వాళ్ళకి మంచి పౌష్టికారం, ప్రైవేట్ స్కూల్లో మీరు క్యారియర్ కట్టుకొని పోతారు, ఇక్కడ అన్ని పౌష్టికారం సన్నబి ఇచ్చుకోవాలని కోరుకుంటూ వాళ్ళ గౌరవ డిఏ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవి ఇమ్మీడియట్గా పని చేసే విధంగా మనం అందరం కూడా, ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే పనులన్నీ ఆగిపోతాయి. దయచేసి ఎవరున్న కాంట్రాక్టర్ని ఎప్పుడప్పుడు మనం డైలీ రివ్యూస్ పెట్టుకొని, నాయకుడు మన నాయకుడు ఆయన చేసినటువంటి పేరు ప్రఖ్యాతి, ఆయన చేసినటువంటి కృషికి మనందరం పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. అటువంటి ప్రతిఫలం పొందినటువంటి విద్యార్థులు కూడా ఆయనకు పేరు వచ్చే విధంగా మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు కూడా పొందాలని కేసీఆర్ స్టడీ సర్కిల్ పేరు మీద కేసీఆర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి 1000 మంది నిరుద్యోగులకు కూడా 1000 లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే అవసరం లేకుండా సొంత ఖర్చులతో ఈ రోజు కేసీఆర్ స్టడీ సర్కిల్ పేరు మీద అందరికి కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆయన కోచింగ్ ఇప్పించడం జరిగింది. అంటే